పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా రాధేశ్యాం ప్రపంచవ్యాప్తంగా జనవరి పద్నాలుగున విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ పానిండియా చిత్రాల్లో ఆదిపురుష్ సినిమా ఒకటి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓంరావు తెరకెక్కించిన ఈ మైథాలాజికల్ సినిమాలో రామడిగా ప్రభాస్ సీతగా కృతి సనన్ లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ రావణుడిగా సైఫ్ అలీఖాన్ అలరించనున్నారు నూట మూడు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు ఇటీవల చిత్ర ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఆదిపురుష్ టీం బిజీగా ఉంది ఈ చిత్రాన్ని ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై రెండున విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు తాజాగా ఈ సినిమా ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం ఏడు వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ వాల్మీకి రామాయణాన్ని నా కోణంలో చూపించబోతున్నాను అలాగే రామాయణం మొత్తం మూడు గంటల్లో చూపించడం కష్టం కాబట్టి మేము దానిలోని కీలక భాగాన్ని మాత్రమే చూపించనున్నాం వెండితెరపై చూసేది అదే మాటల్లో చెప్పడం కష్టం ఇక ఆదిపూరి స్క్రిప్ట్ రాసుకున్నాక రాముడిగా తను బాగా కనిపించాలి అని ప్రభాస్ నాకు చెప్పారు అప్పుడు ఆ పాత్రకు ప్రభాస్ ఒకరే కరెక్ట్ అని అనిపించింది ఆ పాత్రలో నాకు ప్రభాస్ ఒకరే గుర్తుకొచ్చారు ఆ పాత్ర చేయాలంటే స్వచ్ఛమైన మనసు కల్మషం లేని వ్యక్తిత్వం ఉండాలి అవన్నీ నాకు ప్రభాస్లో కనిపించాయి స్క్రిప్ట్ విన్న తర్వాత ఒకవేళ ప్రభాస్ చేయనని అనుంటే స్క్రిప్ట్ పక్కన పెట్టాలని అనుకున్నా అంటూ దర్శకుడు ఓం రావు తన మనసులోని మాటను బయటపెట్టాడు ఒక దర్శకుడు ప్రభాస్ గురించి ఇంతలా ఆలోచించాడంటే మామూలు విషయం కాదు ఈ పాత్రను తాను మాత్రమే చేయాలని మొండిపట్టు పట్టాడంటే ఆది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏది ఏమైనా ప్రభాస్ అభిమానులకు ఈ వార్త పండుగ లాంటిదే మరి ప్రభాస్ రాముడిగా కనిపించడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే Thank you for watching.